బాగా తెలుసుకో, కంటకొచ్చుగా చూడకుంటాసే, ఇంకా నువ్వు మర్చిపో అసలు. నువ్వు ఫోర్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఓకే నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. అదే స్టక్ అయిపోయింది అన్న ఏంజలేనా. ఓకే ఓకే, ప్రైస్ ది లార్డ్ అన్న, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చెప్పావు. మెమరీ వర్స్, మెమరీ వర్స్ అంటే సంథింగ్ విచ్ షుడ్ బి ఇన్ అవర్ మెమరీ, గా చూస్ చెప్పకూడదు, చూడకుండా చెప్పాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ బెంచ్మెన్ ఐసాక్ ప్రకాష్. గాడ్ బ్లెస్ యు నాన్న. మీదేం మళ్ళా. ఓకే 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 అమ్మ, భలే ఉందిరా. ఎందుకు దాని వల్ల ఉపయోగం ఏంటి? బెంజమిన్, బెంజమిన్ ఐజాక్, ఐజాక్, దాని వల్ల ఉపయోగం ఏంటమ్మా నువ్వు వేసిన పిక్చర్? ఓకే వెరీ గుడ్. తలకి దెబ్బలు తగలకుండా అక్క ఎప్పుడు రోడ్డు మీద ఆడుకుంటూ పడిపోతేనా? ఫైటింగ్ చేసేటప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు. యుద్ధాలు చేసేటప్పుడు, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే అక్క, మెమరీ చెప్తాం అక్క. చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి మరి. ముగ్గురు ఒకసారి చెప్పేస్తారా? ఎంత బాగుందో కదా వాక్యం. రోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, నిజంగా ఆయన దూతలు మన దగ్గర ఉంటా ఉంటే ఎంత బాగుంటుందో కదా. దేనికి భయపడక్కర్లా అప్పుడు. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ భలే వేసుకున్నావు. వెరీ గుడ్. వచ్చా, బై హార్ట్ చేసావా లేదంటే చూసి చదువు. The angel of the Lord began Shalom to hear him. Italo 34:7. God bless you, ma'am. Very good. God bless you. అలంకృతా, అలంకృతా, ఆహ్లాదితా. ఇది అక్క బాత్రూమ్ లో ఉన్నది. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మ. సూపర్. ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ ఎంపైర్స్ అరౌండ్ దోస్ హు ఫియర్ హిమ్ అండ్ దోస్ అండ్ హి డెలివర్స్ దెం. సాంగ్స్ 34:7. వెరీ గుడ్ అమ్మ, బాచర్. గాడ్ బ్లెస్ యూ అమ్మో, వెరీ గుడ్. పెళ్ళే క్రమం తప్పకుండా బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు కదా. అలా ఉంటే గనక ఆయన దూతలు కావాలి ఉంటారు కదా. ఇప్పుడు అదే కదా నేర్చుకున్నాం. అవునక్క. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయిందా? అంత పెద్దది అయిపోయిందా? అమ్మతో అమ్మో, అంత నోట్స్ రాసావా? వెరీ గుడ్.
ఎప్పుడు రాస్తున్నావు అది? చెప్తూ ఉంటే రాసేస్తున్నావా, తర్వాత రాసుకుంటున్నావా? చెప్తూ ఉంటేనే రాసేసుకుంటున్నాను అక్క. అంత కూడా చెప్తూ ఉంటే, నేను తెలుగులో చెప్తా ఉంటే నువ్వు ఇంగ్లీష్ లో రాసేసుకుంటున్నావు. ఏసీ ఎంత నాలెడ్జ్ ఇచ్చారు నీకు, థ్యాంక్స్ చెప్తున్నావా? మరి చెప్తున్నాను అక్క. ఏసీ థ్యాంక్స్ చెప్తున్నావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఓకే. The angel of the Lord encamps around those who fear him. Psalms 34 chapter 7th verse. Very good. Very good. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Ashish and Abhigna. Praise the Lord, Akka. Praise the Lord. Vilustane hadavadu manaki. సందడి సందడి. అరే కర్టెన్ కొంచెం వేసానన్న, లైటింగ్ వచ్చేస్తుంది లోపలికి. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. మేము నిన్నటి హోంవర్క్ చూపిలేదు అక్క. నిన్నటి హోంవర్క్ చూపించే, ఫాస్ట్ గా జారేయటం కొరకు అక్కడ పెట్టుంటారు అమ్మ. వాటర్ బాటిల్ పెట్టుకొని, ఫుల్ వాటర్ బాటిల్ దానికి జారేసుకోండి సెల్ ఫోన్, అప్పుడు బయటకు ఉంటుంది. భలే వేసుకున్నావమ్మా, బాగా వేసుకున్నావు. Very good. Very good. God bless you. Praise Lord, Akka. Bible reading and prayer, Ainda. Bible reading, prayer, Ainda. Ainda, Akka. Very good. Ainda, Akka. Dr. Aya, what's your prayer, Sarama? Daniel, Akka. Ammo, enta manchi pillalu mirandaru. Daniel, ee roju vachada raleda? వెరీ గుడ్. భలే భలే రాస్తున్నా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సూపర్ చేశారు మీరు, వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యు. చాలా 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 సూపర్ గా చేశారు. 8394F80E మీరు ఒకసారి రీనేమ్ చేసుకుంటారు ఎవరో మాకు తెలియాలి. ఓకే ఓకే. నెక్స్ట్ హదస్స సహస్య. ప్రైస్ ది లార్డ్. సహస్య మీ అన్న, గాడ్ బ్లెస్ యు. లేడు మరి తమ్ముడు, వాడికి తెలియదు విషయం పాపం. కూర్చోబెట్టినాను అని పక్కన సండే స్కూల్ అయ్యే వరకు, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోమనం. వాడి పొరపాటున బయట అక్కడ ఉండి ఆ పని చేస్తుంటే వాడు సేమ్ అయిపోదు నిజంగా. ఒక్కసారి రోజు ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. లోపలికి రమ్మను, ఓకే? మీ పక్కన కూర్చోబెట్టుకో. ఓకే, గాడ్ బ్లెస్ యు. సహస్య బాగుందా సండే స్కూల్? సహస్య సండే స్కూల్ బాగుందా? రోజు రావాలనిపించిందా? ఈరోజు బైబిల్ చదువుకున్నావు నువ్వు అక్క? తనకి తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదక్క. ప్రేయర్ చేసుకున్నావా? ఇంగ్లీష్ వచ్చా పోనీ? ఇంగ్లీష్ వచ్చా? కొంచెం వస్తుంది అక్క, అంటే ఫ్లూయెంట్ గా రాదు. జస్ట్ అంటే లెటర్స్ కట్లా మెమరీ వర్స్ ఒకసారి చదువుకుంటే చాలు. అలా అని చెప్పు, ఒకసారి వెనకాల చెప్పిస్తే చాలు, అదే వాక్యం చదివాను. ఓకే
Okay, ma'am. God bless you. God bless you, Sahasya. Okay, next. Thank you, Akka. Hello. Joy, am I in the? Joy, hello. Yes. Yeah, Ruth, the joy ain't the upper. నిమ్మి అయితే మాట్లాడదాం అనుకుంటా నీతో నువ్వు వెళ్ళిపో జాయ్ వెళ్ళిపోనా వెళ్ళిపో నువ్వు రావద్దు జాయ్ వెళ్ళిపోవాలి ఈరోజు మా జాయ్ తోనే ఉంటాను అబ్బా ఎంత బాగుంది హెల్మెట్ పట్టుకుని ఎలాగొచ్చేసావో మరి మీ హెల్మెట్స్ బలేగున్నాయిరాశాడా పెట్టుకొని చూపిస్తాం అనుకున్నాను పెట్టుకొని మధ్యలో కట్ చేసేయండి సరిపోతేమో వాళ్ళకి ఇలా కట్ చేసేస్తే ఇలా ఫేస్ మీదకి వచ్చేస్తుంది భలే ఉంది జాయ్ మరలా వస్తాము అప్పటికి మీరు కట్ చేసి ఉంచండి కింద కట్ చేస్తే చాలు వెరీ గుడ్ రాత్రి ఎవరికొరకు ప్రేయర్ చేశారు మీరు కొంచెం జరిగినా వెరీ గుడ్ సో మా హీరో ఎంత మంచాడో మరి అయ్యో మరి నీకు కూడా ఇచ్చేసాడు మీ మధ్యలో నాకు కూడా మధ్యలో ప్లేస్ ఉంది మేము ఉంచుతాం అక్కడ కదా రమ్మంటావా చూడు వస్తే మా ఇద్దరిని తోసేస్తా అనుకుంటున్నాడు వాడు ఓకే మళ్ళీ వద్దామా మరి మీ హీరో ఇద్దరు ఇండియన్స్ లేరు వాళ్ళ ఏంటో అయ్యో Psalms 34 verse 7. The angel of the Lord encampeth about them that fear him and delivereth them. Psalms 34 verse 7. Very good, Nana Bondi. Very good, Nana Bondi. నీ హెయిర్ కి అది సరిపోయింది నీ హెయిర్ ఎలా ఉంది తెలుసా సూపర్ మాట్లాడదు కానీ మాట్లాడితే బాంబ్ వేస్తామట చూడు బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని రాసుకున్నారు గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ Okay, next. Persistence is slow. Okay, next. Manusri Banu Prakash. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Good. God bless you. Super. Wonderful. Okay. Go on. ప్రకాష్ పెట్టుకో నిన్నే మీ హీరో చూడు తోస్తున్నాను చూసావా హీరోస్ కాబట్టి అలా చేసుకొచ్చారు తెలుసా ఎవరైనా చేశారా మరి మీ పిల్లలు వెరీ గుడ్ చెప్తాను అక్క ఫటాఫట్ చెప్తాను యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కీర్తనలు 34:7 వండర్ఫుల్ నాన్న ఎటు చూడకుండా ఎంత సార్ మీరు చెప్పరా మెమరీ వర్స్ రేపు చెప్తానంట ఈరోజు హెల్మెట్ పెట్టుకో రేపు చెప్పు గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది మీ హెల్మెట్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెప్పలేము అక్క క్యాథరిన్
నేను దాని హోమ్ వర్క్ చూపించలేదు. ఓకే నాన్న, బాగుంది నాన్న, బాగా వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా బాగుంది. Very nice. Start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 God bless you, wonderful. Very good. Aplasula. Uncle, uncle. Anishka, come. Our mobile phone. Kind of, this one. Perdi. To stool. Lad. Pitkune. Fan is that one. A fan. Can you put on? Fan, uncle. Tano. Inka. Alagay. Pitkunde. Phone. Anishka. నీ మొబైల్ ఫోన్ నీ ఫేస్ కి ఎదురుగా ఉండేటట్లుగా మొబైల్ ఫోన్ కింద ఒక స్టూల్ గానీ ఏదైనా పెట్టొచ్చు కదా, ఇంట్లో ఏదైనా ఉంటే చూడు, పెట్టమ్మా, పెట్టి చూపించు నాకు. మొబైల్ ఫోన్ కింద నువ్వు అంత పైకి వస్తారుగా మీ ఫ్యాన్ అంత కదా, అలా కాక నీ ముఖం క్లియర్ గా కనిపించాలి, నీ ముఖం మీద లైటింగ్, నీ ముఖం మీద. ఓకే అమ్మా, praise the Lord. Very good. God bless you, Anna. Anna, praise the Lord, Anna. Ma, praise the Lord, ma. Praise the Lord, Anna. Very good. Chala baam. Chala baam. Chala baam. Sherlyn. Sherlyn, nee sangathile baunna va. Chupistunna va. పుస్తకాలన్నీ పెట్టేసుకుంటే ఆ ఫోన్ నీ ముఖం ఎదురుగా ఉండాలన్నమాట, నీ ఫేస్ ఎదురుగా ఉండేలా, అంటే నీ ఫేస్ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ కి నీ ఫోన్ ఉండేలా ఒక స్టూల్ గానీ చైర్ గానీ సంథింగ్ ఏదో పెట్టుకోండి. Okay, ma. God bless you. Next. Good job. Very good. Very good. Very good. Very good. Abbo. Bale gundarra, bale chesukunnaru. Very, very good. Excellent. Devayandu bhayabhaktulu kalavaru chuttu ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. పెట్టవా? లేదు, అస్సలు సరిపోలా. ఇంకా ఇంకా పైకి, ఇంకా కొంచెం పైకి. ఓకే అక్క. హలో, హీరు. ఓకే, ప్రాబ్లం కంగారు పడద్దు, లాస్ట్ లో వస్తాను మళ్ళీ. ఓకే, హా, ఇక్కడ వచ్చారు. ప్రైస్ ది లార్డ్. Praise the Lord, Selina. Vale. God bless you, wonderful. God bless you, Selina. Chala very bono. Good, Selina. Your helmet bond, Selina. Huh? Kon kon now, Selina. Nenu chetadi patakka. Nenu chetadi pativa. Ekkad kon kon now helmet. Mummy tarjindakka.
అవునా, ఏ చట్టాధిపతివి మనం నువ్వే చెప్పావు కాబట్టి ప్రశ్న, ఏ చట్టాధిపతివి? ఇద్దరు గురించి చెప్పింది కదా శమక్క, నీ మెళ్ళో కూడా చూసావా? ఆ చూసాను చూసాను. మంచి చట్టాధిపతి అక్క. మంచి చట్టాధిపతి అక్క, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చూపించండి వర్క్ అంత చూపిస్తే మరి. వెరీ గుడ్, వెరీ గుడ్ సెలీనా. నేను డానియల్ డానియల్ అన్న గురించి ప్లే చేశాను అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, ఇలానే ఉంది, ఎంత బాగుందో. తెలుగు రాయడం కూడా వచ్చింది. కావలిను వారిని రక్షించును. Okay, Nana, God bless you. Thank you, Akka. Praise Lord, Akka. Nice. God bless you. God bless you, Nana. Thank you, Akka. Praise Lord. Praise the Lord. Okay. Praise the Lord. Wow. Very good. God bless you, Nana. Wonderful. Pettko. Pettko, sir. Nick, sir. Put the knee size. Chest. Put no. No. Kuda. Chala bond. Pettok, sir. Marry. You can picture la. Ha. Bond, Nana. Chala bond. Very good. God bless you. Very good. ప్రతిరోజు చేస్తున్నాను, ఏం క్రాప్స్ ఇవ్వలేకపోతున్నాను. చాలా రోజులు కలిపి వచ్చేసినాయి షారూన్, చాలా రోజులు కలిపి పెద్దోళ్ళు అలా స్కిప్ చేస్తా ఉన్నాం, పిల్లలకు మాత్రం ఎక్కువేస్తా ఉన్నాను అన్నమాట. అక్క మా హీరోస్ చూడక్క ఎలా కూర్చున్నారు అక్కడ, ఎంత అన్నం వచ్చింది ప్రోగ్రామ్ కి అసలు చూడు. ఎగ్జామ్ రాస్తున్నాడు అక్క, అంతేనా? ఇంకొకరితో స్నేహం చేయడానికి వెళ్ళాడా? బోద్రా ఎగ్జామ్ రాస్తున్నాడు అన్న సంహిత? అయిపోయింది అక్క, మమ్మీ పిలిచింది అక్క. అప్పుడు మార్క్స్ కూడా చెప్పేసారా మీకు? సూపర్ మ్యామ్ అయితే, ఓకే వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. His angel guards those who honor the Lord and rescues them from danger. Psalm 34:7. Very good. Jehovah yandu bhayabhaktu kalavaru chuttu dev aina devutala kaapudala undunu and varini rakshinchunu. Very good, Nana, very good, excellent. 34:7. Very good. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Nana. God bless you. Hello, Prince. Papa, Mavalan thala chasne apre. Mavalis thune praise the Lord. Praise the Lord, Prince. Inte, Chilipe Raila Vindi, Daniel. Chilipe Raila Vindi. ఈ రోజ్ ఫ్లవర్ ఏది మరి అక్క? ఈ రోజు నేను చదువుకో రాసుకోలేదు అక్క. అచ్చో, ఎందుకు రాసుకోలేదు అక్క? అక్క మా హెల్మెట్ చూడక్క, ఎంత వెరైటీగా ఉందో, చాలా బాగుందా? పెట్టుకో, నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో, పెట్టు, చెల్లికి పెట్టు, చెల్లికి పెట్టుకో, లేకపోతే చెల్లికి పెట్టు.
ఎవరినో సరే ప్రిన్సి ఏదో చూపిస్తుంది మొత్తానికి ప్రిన్సి బైబిల్ చదువుకున్నావా ప్రేయర్ చేసుకున్నావా ప్రైస్ లార్డ్ ప్రేయర్ చేసుకున్నావా ప్రిన్సి ఏమని చేసావు ఏం చేయలేదు ప్రిన్సి నువ్వు వాక్యం చదవలేదు బైబిల్ చదవలేదా లేదా ప్రేయర్ చేసుకోలేదా ప్రేయర్ చేసుకోలేదంట ఏంటక్క అలాంటి చిన్న పిల్లలు ఎప్పుడు ఏసీ దగ్గర మేము కూర్చుంటాం కదా ఏసీతోనే మేము ఉంటాం కదా అక్క బాగుందా సండే స్కూల్ నీకు ప్రిన్సి చూడు ఏదో చాలా బిజీగా ఉంది ఇద్దరు నాని అను సురేంద్ర సురేంద్ర వీడే ఇరా సురేంద్ర ప్రైజ్ సురేంద్ర నాకు కనిపించాలి నువ్వు అయ్యో ఏ మీ అన్నయ్యడి సురేంద్ర మీ అన్నయ్యడి రాలేదే నీకు నచ్చిందా సండే స్కూల్ బాగుందా నాని సురేంద్ర నాని మళ్ళా రేపు కూడా రా ప్రైజ్ ది లార్డ్ చెప్పు నాని సురేంద్ర ప్రైజ్ ది లార్డ్ చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాషువా టక్కు తీసుకొస్తున్నావు నీ ఫ్రెండ్స్ ని గాడ్ బ్లెస్ యు జాషువా డానియల్ ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్యూ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు రిషిక టైప్ చేసేదాంటావా నువ్వు రిషిత నిషిత ఏమవుతారు నీకు అక్క వాళ్ళు అవుతారు అక్క అక్క వాళ్ళు అవుతారా ఓకే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా స్కూల్కి వెళ్తున్నాను అక్క ఏ క్లాస్ నానా ఏ క్లాస్ ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు వెళ్తే థర్డ్ క్లాస్ అక్క ఓకే నువ్వు థర్డ్ క్లాస్ ఇప్పుడు నువ్వు థర్డ్ క్లాస్ లో ఉన్నావు కాబట్టి నువ్వు వర్క్ బుక్ లో నువ్వు వర్క్ ఇచ్చినా చేయగలవు కదా రోజు ఇక్కడ మెమరీ వర్క్స్ ఇస్తారు ఆ మెమరీ వర్క్స్ నీ వర్క్ బుక్ లో నువ్వు రాసుకోవాలి యాక్టివిటీ కూడా నువ్వు ట్రై చే నువ్వు బాగా చేయగలవు సరేనా ఓకేనా రేపటి నుంచి నీ వర్క్ బుక్ లో నువ్వు చక్కగా మెమరీ వర్క్స్ రాసుకొని రావాలి ప్రేయర్ చేసుకొని ప్రేయర్ పాయింట్స్ రాసుకొని రావాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు రిషిక ఓకే అక్క గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు బై ప్రైస్ ది లార్డ్ అక్క చెప్పాలి ప్రైస్ ది లార్డ్ అక్క థాంక్యూ ప్రైస్ ది లార్డ్ ఓకే ఇంకో సూపర్ హీరో సూపర్ ఫాస్ట్ అయిపోయాడు
మనకి ఏదన్నా లెసన్ కావాలంటే చార్లెస్ నోట్స్ చూస్తే మనం ఏ డేట్ న ఏం చెప్పామో క్లియర్ గా ఉంటది. నువ్వు మేము కూడా రాసుకోవట్లేదు. మెమరీవర్స్ చెప్పగలవా? చూసి చెప్పే, నో ప్రాబ్లం. చెప్పు, చదువు, రైట్ చెయ్. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను అక్క. ఓకే నానా, చెయ్యి చెయ్యి. ఓకే, నేర్చుకో, ఏం పర్వాలేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ మాత్రం పక్కన చెప్పేస్తాడు, ఎందుకంటే ఫాస్ట్ గా చెప్తాడు వచ్చేస్తే గనక. నువ్వు చాలా బాగా చెప్పాడు, చాలా బాగా చెప్తాడు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నెక్స్ట్. ఏమైపోయారా మీరు ఇద్దరు అసలు? ఒకసారి గ్రేస్ ప్రేమ్ పంపించేద్దాం. చెప్పండి, మీరు ఇద్దరు ఏమైపోయారు ఇన్ని రోజులు? బాగుంది నానా, బాగా వెరీ గుడ్. మెమరీ వస్తుంది, చదివారా మరి? ఆయన దూతలా కావాలి కావాలని వాళ్ళని రక్షించిన కీర్తనలు 34:7. యెహోవాయందు భయభక్తులుగా వారి ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించిన కీర్తనలు 34:7. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. హలో, సూపర్ గా ఉన్నారు నానా. చెప్పండి మరి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇద్దరు? చెప్పండి, ప్రయత్నం ఏం చేస్తారు మీరు ఇద్దరు? అసలు ఏం చేస్తున్నారు చెప్పండి? హెల్మెట్ పెట్టుకుని ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? మీ పేరేంటి? మీ ఊరేంటి? యుద్ధంలోకి వెళ్ళారా? మీరు యుద్ధం చేసి వచ్చేసారా? ఓకే నాన్న, చాలా 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 బాగుంది నాన్న, చాలా బాగుంది. మెమరీ వాస్ నేర్చుకున్నారా? చెప్పండి మరి, ఇంకా అందులో బయట కలిగి ఉన్నవాడి చుట్టూ ఆయన దూతలని కావాలి ఉంచును, వాడిని రక్షించును. చాలా వచ్చింది. 34:7 చెప్తావా జాయ్? నువ్వు కూడా చెప్తావా? చెప్పాలి. యెహోవాని యెహోవాను పలవారు చుట్టూ అందుతను కావలి గురించి రోజు తెప్పించి వాళ్ళకి ఏమో జాయి జాయి అంటే ఊరు తమ్మే బాగా చెప్తుంది. అసలు వెరీ గుడ్ కూడా
మరి ఎవరి చుట్టూ దూతలు ఉంటారంట? దూతలు ఎవరి చుట్టూ ఎవరి దగ్గర ఉంటారంట? మన చుట్టూ. మన చుట్టూ ఉంటారంట. మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. చాలా బాగుంది. మీ హెల్మెట్స్ బాగున్నాయి. ఓకే నెక్స్ట్. ఖ్యాతి యాక్షన్ సాంగ్ చేశాడు మరి, సూపర్ గా చేశాడు. ఖ్యాతి అందరికన్నా హీరో. ఆ మా హీరో ఖ్యాతి బాగా చేశాడు. లార్డ్ స్ప్రేయర్ ఎంత బాగా చేసావు, సూపర్. చాలా బాగా చేశాడు లార్డ్ స్ప్రేయర్ మాత్రం. ఖ్యాతిని మధ్యలో పెట్టండి అమ్మ, లేకపోతే ఖ్యాతి మధ్యలో. చాలా బాగుంది ఖ్యాతి, వండర్ఫుల్. చాలా బాగుందో. నీకు కూడా అలా పట్టేస్తున్నా మరి, కళ్ళ ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చు కట్ చేస్తే మధ్యలో. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. ఇంకా చెప్తున్నావా నువ్వు ఏంటి? ఓకే నెక్స్ట్ 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 వాడు ఏంటో చెప్పేస్తాడు, వినిపించట్లేదు కానీ కొంచెం దగ్గరికి. ఇంకొకసారి చెప్ప దగ్గరకు వచ్చి. రాధక్క అంటాడు ఏదో రాదు. అక్క వినిపిస్తుంది నీ హెల్మెట్ చాలా బాగుంది. వినిపించి జ్యోతి చిన్నది కొంచెం గట్టి. చూపిస్తున్నాడు ఖ్యాతి. చెప్పు నీ తర్వాత ఎవరైనా. మెమరీ బుక్స్ చెప్తావా? చెప్పు. సూపర్. గాడ్ బ్లెస్ యు. బాగుంది చెప్పమ్మ. చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34:7 యెహోవా యందు నమ్మికించి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34:7 అది ఎంత చూపిస్తున్నాడు వేల్కి. బల చూట చమక ఫ్లోచా చేశారు చూసారా? ఏంటది ఫ్లోచా? ఇది నాన్న వాళ్ళు ఇంకోసారి చూపించు. ఓకే ఓకే. ఓ అదే ఏంటి పీసెస్ అంటించారా అనుకుంటున్నాను ఈలోపు. అన్మ్యూట్ చేసుకున్నాను. సూపర్ అసలు.
చాలా 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 బాగుంది. వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం మీ చెల్లిని కూడా ఎంకరేజ్ చేయండి చక్కగా అన్ని ప్రాక్టీస్ చేయాలని, రాసుకోవాలని, యాక్టివిటీస్ చేయాలని చెప్పండి. ఓకే ఎక్సలెంట్ మేడం నిషిత రిషిత, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఓకే ఇంకెవరిదైనా హోంవర్క్ ఉందా మేము చెక్ చేయాల్సింది? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. ఏదో ఒకటి 3D ఎఫెక్ట్, 4D ఏదో అంట చూసా, అది చెయ్యకపోతే అసలు ఆగదు. తలుంటే కట్ చేసేసి ఇప్పుడే చేసేస్తుంది కూడా. వెరీ గుడ్ నాన్న, జాగ్రత్త, ఏం చేసినా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అమ్మ జోయల్ అండ్ జాసన్ ఉన్నారు. సూపర్, వీళ్ళు మనకి వీళ్ళే డ్రా చేసుకున్నారు. చాలా బాగా చేశారు మీరు ఇద్దరు, అసలు వండర్ఫుల్. ఏం చిన్న చిన్న చూపించినారా చిన్న నీదేవి? అబ్బో ఎంత బాగుందో, ఇంకా చనిపోయింది నీదైతే. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 1000 వండర్ఫుల్ నాన్న, చాలా బాగుంది. డ్రాయింగ్ మమ్మీ గీసిందా? నువ్వు గీసినట్టే ఉందిరా మమ్మీ, అలా వేస్తుంది అయితే సూపర్ రా అయితే. ట్యాప్ చెనక్కి తీసుకుంటున్నాను. ఎవరు చేస్తారు నాన్న? అడ్డు కొట్టేస్తాడు ఇట్లా ఇట్లా అర్థమైంది, వాళ్ళే వేసాడు, అర్థమైంది రాక. మీరే వేశారు, బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నిమ్మక్క వెనక్కి తీసుకునే మరి ఇచ్చేయలేము కదా. ఇవ్వలేదు వారికి. ఒకసారి వేచేయాలి, ఒకసారి నువ్వు ఆగవా, ఒక్క నిమిషం కూడా ఇచ్చేయాలి మా చిన్న తమ్ముల దగ్గరికి వెళ్దామే. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 ఎక్స్ట్రా ఇచ్చేయండి. ఓకే పట్టేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాను మీకు. Those who fear him and deliver, and he delivers them. Psalms 34:7. ఓకే బాగుంది, వెరీ గుడ్. కొంచెం చెవుల దగ్గర కిందకు దిగితే ఇంకా బాగుంటుంది. ఏ ఓకేనా, అట్లా కూడా చేస్తే ఇంకా చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ నాన్న, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు మా. ఓకే ఆహ్లాదిత వచ్చింది, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ అప్పో.
మోర్ రెండు చేతులు చూపిస్తుంది వెరీ గుడ్ అక్క పేరు చేసుకున్నాను అక్క ఏంటి గాడ్ బ్లెస్ యు అమ్మీ ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకున్నావా ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న చాలా బాగుంది అలాంటిదే భలే పట్టుకుంటది ఏదో పట్టుకుని వస్తు పట్టుకోకుండా ఉండాలి అని చెప్పి ఇలా పట్టుకుంటది చూపించు మళ్ళీ నువ్వే చూపించు తింటుంటే నువ్వేంటక్క బిజీగా ఉన్నాయి నోరు అన్ని బిజీ ఓకే నాన్న చాలా చాలా బాగుంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకెవరు లేరు కదా వెరీ గుడ్ ఎవరు లేనట్టే లెసన్ టైం అయిపోయింది ఆల్రెడీ ఎవరి రోజు చెమి మన ఓకే జోయలన్ జాసన్ మమ్మీని మమ్మీ లెసన్ చెప్తా జాత వినండి మమ్మీకి సపోర్ట్ చేయండి అన్ని దగ్గర ఉన్నాయా లేదా చూడండి ఓకే ఓకే మా గుడ్ బాయ్స్ ఓకే కొంచెం జరగండి పర్లా మీరు కొంచెం జరగండి మా అమ్మకి ఎంత మనిషోళ్ళ వీళ్ళిద్దరు వెరీ గుడ్ అందుకే అన్ని పాయింట్స్ వచ్చాయి అన్మ్యూట్ అవ్వట్లేదేంట్రావట్లేదా అంకుల్ కో-హోస్ట్ చేయరా జమీమ్ అక్కని చేస్తామ్మా చేస్తానమ్మా అయినా నీకు హోస్ట్ ఇచ్చేస్తానండు చూడమ్మా నేను హోస్ట్ చేస్తాను అంకుల్ ఒక్క నిమిషం ఓకే అమ్మా అయ్యింది అయ్యిందమ్మా జమీమ్ హాయ్ పిల్లలు అందరికి ప్రయాస్తలాడు అక్క అమ్మా జమీమ్ లాస్ట్ లో హాస్టల్ పిల్లలకి సండే స్కూల్ చెప్పాలని అడిగారు కదా అది కూడా చెప్పి ప్రేయర్స్ అడుగమ్మా అందరు ప్రేయర్ చేయమని చెప్పి అది ఇప్పుడేం చెప్పి అది నేను కొంచెం టైం అడిగాను ఓకే అమ్మా రైట్ అమ్మా ఫోన్ పక్కన కొంచెం దూరం పెట్టండి లేదంటే లేదా ఆడియో డిస్కనెక్ట్ చేయండి ఇప్పుడు ఓకేనా వినిపిస్తుందమ్మా ఓకే పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ లెసన్ టైమ్ లోకి వచ్చేసాము బుక్స్ పెన్ అన్ని రెడీనా అందరు రెడీనా థమ్స్ చూపించండి బుక్స్ చూపించండి ఓకే ఓకే నేను చెప్పిన ఫస్ట్ లెసన్ ఏంటో ఎవరైనా చెప్పగలరా ఫస్ట్ ఏ లెసన్ చెప్పానో ఎవరైనా చెప్పగలరా ఆ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చెప్పునానా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ మోషే 10 తెగుళ్ళ గురించి చెప్తున్నాం కదా పిల్లలు వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఏం లెసన్ చెప్పాను నెక్స్ట్ ఏం లెసన్ చెప్పానా ఆ చెప్పునానా అక్క 12 డిసిపుల్స్ జీసస్ అక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ కదా ఆ లెసన్ లో 10 యేసుక్రీస్తు 10 మంది శిష్యుల పేర్లు మాత్రమే మనం తెలుసుకున్నాం కదా అవునా ఈ రోజు యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు గారు శిష్యులు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళలో ఫస్ట్ ని ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు ఎవరిని పిలిచారు అనేది మనం తెలుసుకుందామా యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది పిల్లలు యేసుక్రీస్తు శిష్యులు ఎంతమందిని మనం చెప్పుకున్నాము అమ్మా ఓపెన్ చేయండి అమ్మా ఈ ల్యాప్టాప్ కు ఆడియో క్యాన్సిల్ చేసేయండి ల్యాప్టాప్ అక్కడ మ్యూటన్స్ ఉంటుంది కదమ్మా మైక్ బొమ్మ అక్కడ వెళ్ళి అది సెట్టింగ్స్ లో వెళ్ళి లీవ్ కంప్యూటర్ ఆడియో అనుకోటే అమ్మా మైక్ బొమ్మ పైన చిన్న ఆరో ఉంది కదా అది చూడండి ఒకసారి
లీవ్ కంప్యూటర్ ఆర్డర్ అని వచ్చింది చూడాలక్క సెకండ్ లాస్ట్ అది క్లిక్ చేయండి మీకు వాయిస్ రాదు అప్పుడు ఏంటంటే ఇక కంప్యూటర్ వాయిస్ రాదు అప్పుడు మీ మొబైల్ ఫోన్ వాయిస్ ఉంటుందమ్మా సరేనక్క ఇప్పుడు ఓకే పిల్లలు ఈరోజు యేసుక్రీస్తు శిష్యులుగా 12 మంది శిష్యులు కదా పిల్లలు వారిలో ఎవరు యాక్టివ్ గా ఉండేవారు యేసుతో పాటు సువార్తలో ఎలా వాడబడేవాడు అని అనేది ఒక శిష్యుని గురించి మనం తెలుసుకుందాము రెడీనా పిల్లలు అందరూ రెడీనా యేసుక్రీస్తు శిష్యుల్లో యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఎవరో మీరు ఎవరైనా గెస్ చేయగలరా యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో చెప్పునానా అన్మ్యూట్ చేసుకుని చెప్పునానా పేతురు గారు అక్క yes yes very good nana very good పేతురు గారు కదా ఈ రోజు ఆయన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాము తర్వాత లెసన్ లో ఇంకా ఇంకా చాలా మనం తెలుసుకుందాము ఓకేనా పిల్లలు మీ ఇంట్లో అయితే మీరు ఎవరు ఎవరెవరు యాక్టివ్ గా ఉంటారు మా ఇంట్లో అయితే నేను యాక్టివ్ లో చాలా తక్కువ యాక్టివ్నెస్ చాలా తక్కువ నేనే మా ఇంట్లో మీ ఇంట్లో అయితే ఎవరు యాక్టివ్ గా ఉంటారు హ్యాండ్ రైజ్ చేయండి కదా ఓకే ఓకే మనం లెసన్ లోకి వెళ్ళిపోదాము ప్రేయర్ చేసుకుందాము అందరూ కళ్ళు మూసుకున్నానా ప్రేమగల తండ్రి కృపగల దేవా మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి శాలే మంకుల్ని అలాగే కేజీటీ టీమ్ ని అలాగే ఇక్కడున్న తోటి టీచర్స్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి లెసన్ లోకి వెళ్ళబోతుండగా మీరు కావలసిన మాటలు నా నోటను ఉంచి పిల్లల హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్టర్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఓకేనా పిల్లలు కనిపిస్తుందా అక్క ఇక లోవల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అమ్మ వాయిస్ ఓకేనా వాయిస్ ఓకే అక్క ఒక నిమిషం ఇంకా లోడ్ అవుతుంది ఆ ఓకే వస్తుందా నాకు రాక్లే శ్యామక్క మీకు కనిపిస్తుందా లేదు రాలా ఇంకా ఏం రాలా ఓకే ఓకే అవునా ఇక్కడ షేర్ చేసానమ్మా చేశారక్క మాకు కూడా షేరింగ్ అని అవుతుంది కాకపోతే ఇంకా పిక్చర్ ఏం కనిపించట్లేదు డిస్ప్లే అవ్వలేదు ఓకే ఓకే మీకు డిస్ప్లే ఉందమ్మా లేదు అంకుల్ కావాలి ఆ ఫోన్ ల్యాప్టాప్ లో నుంచి వచ్చేస్తాను అంకుల్ అంటే ఇప్పుడు ఫోన్ లో అమ్మా ఇది వాయిస్ ఫోన్ లో షేర్ చేసేది ల్యాప్టాప్ లో మరి ల్యాప్టాప్ అవ్వాలిగా తన్వి నువ్వు భలే ఆన్సర్ చెప్పావు నాన్న చాలా 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 వెంటనే చక్కగా ఆన్సర్ చెప్పావు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 మరి డిసైపుల్స్ నేమ్స్ ఎవరైనా చెప్పగలరా పిల్లలు ఒకసారి లీవ్ అయిపోయి పంపిస్తాను ఇలా సాంగ్ ఏదన్నా పాడిస్తారా కొన్ని పేర్లు చెప్పించు గ్రీష్మను నేమ్స్ చెప్పానా షేర్ చేశాను అయినా ఎందుకు జ్యోతి ఎవరు మిడిల్ ఓపెన్ చేసి పెట్టాను ప్రజల యువర్ స్క్రీన్ షేరింగ్ ఇస్ పాజ్డ్ అని వచ్చిందిరా ఎందుకు అలాగ వచ్చిందో అయ్యో ఒకసారి స్టాప్ చేసి మరోసారి చేయమ్మా రూపాంతి రూపాంతి చాలా మాట్లాడు మాట్లాడమ్మా ఓకే జ్యోతి నువ్వు అన్మ్యూట్ చేసుకొని శిష్యుల పేర్లు చెప్పిందమ్మా ఇప్పుడు వచ్చింది వచ్చింది
జీమిమా స్పాట్ లో ఇచ్చేసేయండి. ఓకే ఓకే నాన్న అక్క లెసన్ చెప్తా. మీరు సెల్ లో అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. హలో ఇప్పుడు మాట్లాడండి. ఓకే నాన్న ఇవన్నీ కొంచెం అలవాటు తప్పేని, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే లెసన్ లోకి వెళ్ళిపోదాము. 12 డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా, ఇంకో ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మూవ్ అవ్వట్లేదు ఏంట్రా? అయ్యో ప్రజలు నీకు పంపించాను చూడు, పంపించాను. నువ్వు డిస్ప్లే చేయమ్మా అమ్మా జిమి మెత్తలి చేస్తుంటది లేదు. ఓకే ఓకే అందాక మాట్లాడుతున్నా. ఎక్కడుందో మనం అంతకు ముందు కూడా ఒకసారి చూసుకున్నాం కదా, యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారి పేర్లు బైబిల్లో ఎక్కడున్నది అనేది మనం చూసుకున్నాము. మరి ఒకసారి మనం చూద్దాము. అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త నెక్స్ట్ షేర్ చేస్తా. ఓకే అక్క, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం అంతకుముందు కూడా చూసాం కదా పిల్లలు, వాళ్ళు 12 మంది పేర్లు. మరొకసారి నేను పైపైన చదువుతాను. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరు అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్పయు కుమారుడు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఓకేనా పిల్లలు, మనం అంతకుముందు కూడా చూసుకున్నాం కదా. ఓకే నెక్స్ట్ ఈ 12 మంది శిష్యులు, ఇగోన్ పిల్లలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం అనమాట. నేను ఇప్పుడు ఈ పేర్లని చదివాను కదా. ఓకే వీళ్ళలో యేసు క్రీస్తు వారు యేసు అనగా కూడా పేరు మనం చూసుకున్నాం కదా పిల్లలు, యేసు అనగా సేవియర్, యేసు రక్షకుడు, క్రైస్ట్ అనగా అభిషక్తుడు అని కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం కదా పిల్లలు. తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారో మన అందరికి కూడా తెలుసు కదా, యూదయా దేశంలోని బెత్లెహేములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు గారు జన్మించారు. ఇక్కడ చూసారా కన్యమరి అయిన మరియమ్మ గర్భమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యూదయా దేశంలోని బెత్లెహేములో జన్మించారు. తర్వాత ఆయన నజరేతులో గలిలయా దేశంలోని నజరేతులో, ఇలా చూడండి పిల్లలు బొమ్మలో చూస్తున్నారు కదా చక్కగా, ఇక్కడేమో యోసేపు గారు ఉన్నారు, ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు గారు, ఇక్కడేమో మరియమ్మ తోటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. వీరు నజరేతు గలిలయా రాష్ట్రంలో నజరేతులో పెరిగారు పిల్లలు. ఆయన యోసేపు గారు వడ్రంగి పని చేసేవాళ్ళు కదా పిల్లలు, ఏసై కూడా యోసేపు గారితో ఉండి అక్కడ వడ్రంగి పనిలో తండ్రికి ఎంతో సహాయంగా ఉండేవాడు కదా పిల్లలు. మనం బైబిల్లో చదువుకుంటాం కదా వడ్రంగి పనిలో ఏసయ్య నజరేతులో ఉండి ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు. అక్కడ 30 సంవత్సరాలు వాళ్ళ అక్క చెల్లెలతో అన్నదమ్ములతో అందరితో కలిసి చక్కగా పెరుగుతూ తండ్రికి సహాయపడుతూ 30 సంవత్సరాల వరకు ఉన్నారు పిల్లలు. తర్వాత దేవుని సేవ నిమిత్తమై గలిలియాలోని గలిలియాకు వచ్చి యోర్దాన్ దగ్గర బాప్తిస్మిచ్చి యోహాన్ చేత బాప్తిస్మి తీసుకుంటారు కదా పిల్లలు. బాప్తిస్మిచ్చి యోహాన్ గురించి మనందరికి తెలుసు కదా, దేవుని చేత యేసుక్రీస్తు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి. ఎందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తారు, మెస్తయి వస్తారు, ఆయన మన పాపాల నుంచి మనకు రక్షణ ఇస్తారు అని యేసుక్రీస్తు గురించి సువార్త ముందుగా మనకు చెప్పడానికి బాప్తిస్మిచ్చి యోహాన్ని దేవుడు పంపిస్తారు కదా పిల్లలు. తెలుసు కదా ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగా బాప్తిస్మిచ్చి యోహాన్ చేత యోర్దాను నదిలో మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మ తీసుకుని ఇంకా ఆయన సేవకు చేయడానికి మొదలు పెడతారనమాట. అప్పుడు పావురం వలె పరలోకం నుండి ఆత్మ వచ్చి ఆయన మీద వాళ్తుంది. చూస్తున్నారా పిల్లలు పావురం ఇక్కడ ఉంది, చూసారా బొమ్మలు అందరూ కదా. పరలోకం నుండి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి
అంటే ఇంకా సేవకు సమర్పించబడినట్టు మన అన్నమాట. అలాగే బాప్తిసం తీసుకుని సేవలో ముందుకు వెళ్తూ ఉంటారు. బాప్తిసం తీసుకోగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం చేస్తారు. పిల్లలు చూసారా పిక్చర్ లో, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేస్తారు. అక్కడ సాతాను అనేక శోధనలు తెచ్చి యేసయ్యను ఇబ్బంది పెడతారు. పిల్లలు మనందరికి తెలుసు కదా, బైబిల్లో చిన్నప్పటి నుంచి చర్చిలో పాస్టరంకులుగా చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వింటూ ఉంటాం కదా, విన్నారు కదా. అలా అరణ్యంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను జయించి ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గా సువార్త మొదలు పెట్టడానికి ప్రయాణం అవుతారు పిల్లలు. అలా ప్రయాణమైనప్పుడు గలిలియాలో ఆ సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ మత్తయి సువార్త 4:17 చూడండి పిల్లలు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. ఇక్కడ రెడ్ కలర్ లో రాశాను చూడండి పిల్లలు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుతూ ప్రకటింప మొదలు పెట్టాను. ఎప్పటి నుండి, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో యోహాన్ చేత యోర్దాను నదిలో, తర్వాత అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నారు, తర్వాత అప్పటి నుండి ఇంకా సువార్త చేయాలని చెప్పి యూదయా దేశంలో, గలిలయా దేశంలో, అలాగే సమరియా దేశంలో, ఆ ఇస్రాయేల్ ప్రాంతం అంతా తిరిగి ఎంతో సువార్త చేయడానికి మొదలు పెట్టారు పిల్లలు. ఓకేనా? అలా మొదలు పెడుతూ గలిలయా ప్రాంతం అంతా తిరుగుతూ గలిలయా సముద్రం ఒడ్డుకి ఒక రోజు వస్తారు పిల్లలు. అక్కడ ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ 2 మనుషులను చూస్తారు, మన ప్రభు అయిన యేసు 2 మనుషులను చూస్తారు పిల్లలు. ఒకసారి వాళ్ళు జాలర్లు అన్నమాట. ఇంకో చూసారా పిల్లలు, జీజస్ కాలింగ్ డిసైపుల్స్ అంటే ఫస్ట్ గా సువార్త మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ గా పిలుస్తున్నారు అన్నమాట, శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. చూసారా పిల్లలు, వీళ్ళిద్దరు జాలర్లు అన్నమాట. వాళ్ళ వలలు చేపలు పడతాక వేస్తారు కదా వలలు, వాళ్ళ వలలు ఆ సముద్రంలో కడుక్కుంటూ ఒడ్డున ఉన్నారు పిల్లలు. అప్పుడు యేసయ్య సువార్త మొదలుపెట్టి గలిలయా ప్రదేశం అంతా తిరుగుతూ వాళ్ళ కోసం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని పిలుస్తారు పిల్లలు. ఏమని అంటే, నా వెంబడి రండి. అదిగో చూడండి పిల్లలు, మత్తయి సువార్త 4:18. జీజస్ కాల్స్ హిస్ ఫస్ట్ డిసైపుల్స్. యేసుక్రీస్తు తన శిష్యుల్ని మొదటిగా పిలుస్తున్నారన్నమాట. యేసు గలిలయా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను, వారు జాలరులు. చూసారా పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు గలిలయా సముద్ర తీరం నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రేయ వాళ్ళు వలలు వేసుకుని చూసి వాళ్ళని పిలుస్తారు పిల్లలు. ఏమని పిలుస్తారంటే, కమ్, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుడుగా చేస్తాను అని చెప్తారు పిల్లలు యేసయ్య వాళ్ళని చూసి. చూస్తారా పిల్లలు, నెక్స్ట్ నన్ను ప్రజ్వల, ఇదిగో చూడండి పిల్లలు, మత్తయి సువార్త 4:19-20 ఉంటది పిల్లలు. ఎప్పుడైతే యేసయ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త మొదలుపెట్టి వాళ్ళని చూస్తారో వెంటనే యేసు చెప్తారు చూడండి పిల్లలు ఇక్కడ, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుడుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే ఆ మాట వినంగానే వాళ్ళిద్దరూ అంటారు పిల్లలు, వెంటనే వాళ్ళు వలలు అక్కడ సముద్రంలో వదిలేసి యేసయ్య వెంట సువార్తకు వెళ్ళిపోతారు పిల్లలు. చూసారా యేసయ్య మాటకి ఎంత చక్కగా లోబడ్డారో పిల్లదే. మీరైతే అమ్మ ఇటు పిలిస్తే పిలవంగానే పలుకుతూ ఉంటారా, చెప్పిన మాట వింటూ ఉంటారా? మా పిల్లలైతే ఇటు పిలిస్తే అటు పరిగెత్తారు, అటు పిలిస్తే ఇటు పరిగెత్తారు. కానీ పెద్దలు ఏం చెప్పినా, అమ్మ నాన్నలు ఏం చెప్పినా మనం వింటూ ఉండాలి కదా. ఏసై ఎప్పుడు అయితే వాళ్ళని చూసి నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పారు, అప్పుడు వెంటనే వాళ్ళ ఉన్న వలలు సముద్రంలో వదిలేస్తారు పిల్లలు. వదిలేసి ఏసై వెంట సేవకు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిలో మనం ఈరోజు ఒకరి గురించి తెలుసుకుందాం పిల్లలు. ఓకేనా? ఆ ఇద్దరు మనుషులు యేసయ్య మన ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్న ఇద్దరు శిష్యుల్లో ఒకరి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆయనే పీటర్, సెయింట్ పీటర్, పరిశుద్ధుడైన పేతురు గారి గురించి మనం తెలుసుకుందామా పిల్లలు? ఓకే, వచ్చేసి ఈయన పేరు పేతురు. అసలు పేరే సీమోను కదా పిల్లలు. సీమోను అయితే ఆయన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు పేతురుగా మారుస్తారు. సీమోను అంటే అటు ఇటు కదులుచున్న
నిలకడలేని అని మీనింగ్ వస్తుంది. కానీ పేతురు అంటే రాయి అని అర్థం, అంటే స్థిరంగా ఉంటాడు అని అర్థం కదా పిల్లలు. మత్తయి సువార్త 16:18 ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా నీవు పేతురువి, నేను నీ బండ మీద నా సువార్తను కడతాను అని దేవుడు చెప్తాడు పిల్లలు. ఓకేనా? ఈ పేతురు గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంకా రాబోయే లెసన్స్ లో కూడా ఇంకా అనేక విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం మనం. నెక్స్ట్ చూడండి పిల్లలు, ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా, న్యూ టెస్టమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్, కొత్త నిబంధన, ఇజ్రాయెల్ యొక్క కొత్త నిబంధన ప్రాంతాలు. ఇక్కడ రౌండ్ చేశాను చూడండి పిల్లలు, గలిలయా సముద్రం ఉంది ఇక్కడ, దీనికి బెత్సయిదా, కపెర్నహూము. ఈ పేతురు అనబడిన వ్యక్తి బెత్సయిదాలో జన్మించాడు పిల్లలు. చూసారా ఇక్కడ బెత్సయిదా అనే ఈ గ్రామంలో నేను ఇలా చూపిస్తున్నాను చూడండి పిల్లలు, గలిలయా సముద్రం ఒడ్డున ఉంది. బెత్సయిదాలో జన్మించాడు కానీ కపెర్నహూములో నివసించేవాడు పిల్లలు. దానికి రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. బెత్సయిదాలో జన్మించాడు, కపెర్నహూములో నివసించేవాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా చూపిస్తూ గలిలయాలో, యూదయాలో, అలాగే గలిలయా ప్రాంతంలో, యూదయా ప్రాంతంలో, అలాగే సమరయా ప్రాంతంలో సువార్త ఇలా చేస్తూ ఉంటే, ఎప్పుడైతే యేసయ్య పిలిచారో పేతుర్ని, వెంటనే యేసయ్య మీద నమ్మకంతో ఆయన వెంట వెళ్ళిపోతారు కదా పిల్లలు, వదలని వదిలేసి ఆయన చెప్పే యేసుక్రీస్తు చెప్పే ఉపమానాలు, బోధలు, అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకలు చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ ఒక రోజు ఏం జరిగిందంటే చూడండి పిల్లలు, హీలింగ్ ద మదర్ ఆఫ్ పీటర్స్ వైఫ్, అంటే పేతురు గారి యొక్క, ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా బొమ్మలో చూస్తున్నారా, పేతురు గారు, ఆయన భార్య. ఒక రోజు ఏమైందంటే పేతురు గారి అత్తగారు చాలా జ్వరం వచ్చేస్తుంది పిల్లలు. చూసారా ఎంత నీరసంగా పడిపోయి ఉన్నారో మంచం మీద. అయితే ఏమైందంటే ఏసైకి తెలుస్తుంది అనమాట, ఇలా పేతురు గారు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారని. యేసు ప్రభుకి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఆమెని స్వస్థపరుస్తారు పిల్లలు. బైబిల్లో మనం చూద్దాము, మత్తయి సువార్త 8:14-15 వచనాల్లో ఆ విషయం ఉంటది పిల్లలు. ఒకసారి చదువుతాను చూడండి. యేసు పేతురింటిలో ప్రవేశించి, మత్తయి సువార్త 8:14-15 పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చి ఆమె చెయ్యి ముట్టుకుంటాడో వెంటనే ఆమెకి జ్వరము విడిపోయింది అనమాట, అంటే వెంటనే స్వస్థత వచ్చింది. చూసారా పిల్లలు, అప్పుడు పేతురు గారి విశ్వాసం ఇంకా చాలా బలపడింది అనమాట. అప్పటికే యేసయ్యతో పాటు సువార్తలో ఉంటూ ఉన్నారు, అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది జరిగేసరికి ఇంకా పేతురు గారికి విశ్వాసం చాలా బలపడింది పిల్లలు. తర్వాత పీటర్ డిక్లరేషన్ అబౌట్ క్రైస్ట్. ఒక రోజు ఏమవుతుందంటే పిల్లలు, యేసు ప్రభు వారు సువార్త అంతా చేస్తూ యూదయాలో, సమరయాలో, గలిలయాలో చేస్తూ ఉండగా అందరూ రకరకాలుగా చెప్పుకుంటారు పిల్లలు. ఆ సువార్త విషయము ఆ ప్రదేశం అంతా వ్యాప్తి చెందితే ఈయన ఎవరు ఏలియానా, మోషేనా, ఎలీషానా అని అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులందరినీ పిలిచి, నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు పిల్లలు. చూసారా ఇక్కడ మత్తయి సువార్త 16:15-18 పిల్లలు, యేసు మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చూస్తున్నారా పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని అడుగుతున్నారు, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అని శిష్యులందరినీ పిలిచి అడుగుతున్నారు పిల్లలు. అప్పుడు సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఒకసారి వచ్చిన చూద్దామా మనం, మత్తయి సువార్త 16:15 ఇదంతా ఉంటది పిల్లలు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు అంటారు, నీవు ధన్యుడవు పరలోకమందున తండ్రి నీకు బయలుపరిస్తారే కానీ ఈ నిజం నీకు తెలియదు అని అంటారు పిల్లలు. ఓకేనా? అప్పుడు యేసు ప్రభు వారు, చూసారా పిల్లలు, యేసు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును. మత్తయి సువార్త 16:18 కూడా ఈ వాక్యం ఉంది పిల్లలు చూడండి. అంటే ఇక్కడ బండ అంటే యేసుక్రీస్తు పిల్లలు, పేతురు అనగా రాయి అని అర్థం కదా పిల్లలు. నా మీద నీ రాయిని పెట్టి నేను సంఘంగా నిలబెడతాను అని అర్థం పిల్లలు. దీని అర్థం ఏంటంటే, సరేనా పిల్లలు,
నెక్స్ట్ చూసారా పిల్లలు, ఇలాగా యేసు అనేక పరిచర్యలు చేస్తూ ఉన్నారు. యేసుతో పాటే పేతురు ఇంకా మిగతా శిష్యులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇలా గలిలియా సముద్ర తీరంలో ఎన్నో ప్రసంగాలు, ఎన్నో ఉపమానాలు చేస్తూ యేసుక్రీస్తు వారు ఉండేవారు. పిల్లలు ఇక్కడ చూసారా, కన్ను లేని వారికి యేసయ్య స్వస్థపరుస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసారా, జీజస్ హీల్డ్ ద సిక్, కాలు లేని వారిని, కళ్ళు లేని వారిని, విధవరాళ్ళని, అలాగే రక్తస్రావం గల స్త్రీని మనం లెసన్ లో నేర్చుకున్నాం కదా పిల్లలు, చాలా లెసన్స్ లో. అలాగే కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని, ఇలాగా అనేక మంది అనేక స్వస్థతలు చేస్తూ యేసు ప్రభు వారు సేవలో ఉంటూ ఉంటే పేతురు గారు యేసు ప్రభు దగ్గరే ఉంటూ, చూసారా పిల్లలు ఈ పిక్చర్ లో చాలా క్లియర్ గా ఉంది కదా, మన పేతురు గారు ఈ శిష్యులందరూ యేసు ప్రభు దగ్గర ఎలా కూర్చున్నారో, ఎంత చక్కగా కూర్చుని యేసు ప్రభు చెప్పే ప్రతి ఒక్క మాటలు, అని చెప్పే ఉపమానాలు అన్ని చక్కగా వింటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు, అప్పుడు పేతురు గారు ఎంతో విశ్వాసంలో బలపడుతూ అవన్నీ చక్కగా నేర్చుకుని ముందుకు వెళ్తారు పిల్లలు. ఇంకా తర్వాత కూడా ఇంకా అనేక విషయాలు పేతురు గారి గురించి ఉన్నవి, ఇంకా అవన్నీ కూడా మనం తర్వాత లెసన్ లో నేర్చుకుందాము. సరేనా పిల్లలు, తర్వాత లెసన్ లో పేతురు గారు పరిచర్యలు ఎలా వారబడ్డారు, ఎలా అద్భుత కార్యాలు చేశారు, ఎలా ఎన్ని కార్యాలు చేస్తారు అనేది మనం అందరం చూసుకుందాం పిల్లలు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చెప్పుకుందాము, 12 డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 12 మంది శిష్యుల్లో చాలా యాక్టివ్ గా ఉండే ఒకరైన పేతురు గారి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా పిల్లలు, అందరూ గుర్తు పెట్టుకోండి. ఓకేనా, అయితే మెమరీ వర్స్ వచ్చేసి మత్తయి సువార్త 4:19-20 ఉంటుంది. చూడండి పిల్లలు, మత్తయి సువార్త, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును. మత్తయి 4:19, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతును. ఒకసారి చూడండి పిల్లలు, హోంవర్క్ కూడా ఇదిగోండి. వాళ్ళు వలలు కడుక్కుంటూ వలలు వేసుకుంటూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతును అని చెప్తారు కదా పిల్లలు. ఇదే మెమరీ వర్స్ అండ్ హోంవర్క్. ఓకేనా పిల్లలు, ఇంకా పేతురు గారి గురించి, ఆయన సువార్త గురించి మనం ఇంకా చాలా విషయాలు ముందు ముందు తెలుసుకుందాం. ఆయనలో ఉన్న బలాలు, బలహీనతలు, తొందరపాటుతనాలు, లేకపోతే చేసిన సువార్త అంతా మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు, అందరికి ఓకేనా? ఎవరెవరికి అర్థమైంది, తమ్ చూపించండి. ఓకే ఓకే దాదాపు ఓకే, మెమరీ వర్స్ క్లియర్ కదా. మత్తయి సువార్త 4:19 హోంవర్క్ కూడా క్లియర్ కదా. హోంవర్క్ కూడా గలిలయా సముద్రంలో పడవలో ఇలా ఇద్దరున్నారు, యేసు ప్రభు వారు వచ్చి చెప్తారు. ఓకేనా పిల్లలు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాము. అక్క ఇదే క్లోజింగ్ ప్రేయర్. హలో అక్క, ఇదే క్లోజింగ్ ప్రేయర్ అక్క. ఓకే. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు చెప్పుకునే లెసన్ లో మీరు తోడుగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లలందరికీ అర్థమైందని కూడా నమ్ముచున్నాను తండ్రి. మా కోసం మీరు పుట్టి మరి ఎంతో సువార్త చేసి మా కోసం మీరు మరణించారు. అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా భూది గంతంలో సువార్త అందేలాగా, మాకు కూడా సువార్త అందేలాగా మీకు సహాయం చేస్తారు తండ్రి. ఎస్ఐ అందరూ బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఆ 12 శిష్యుల గురించి మేము ఒక్కొక్కరి గురించి నేర్చుకుంటూ ఉండగా అనేక విషయాలు తెలుసుకుని మేము మీలో ఇంకా బలంగా ఎదిగేలాగా, పిల్లలందరి హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి తండ్రి ఎస్ఐ. అలాగే తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే శాలెమంకుల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిర్మలక్కని, శ్యామలక్కని, గెజిటీ టీంని మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా అందరిని చూస్తున్న దేవుడు, మేము మీ చేతులకు అప్పగిస్తున్నాం, నడిపించండి, బలపరిచిన సహాయం దయచేయమని చిన్ని ప్రార్థన మీ పాస్తని చేర్చుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పల్లోకమం నెరవేరినట్టు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎల్ర అపరాధం చేసిన వాళ్ళని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనకు తెక కీడ్ నుంచి తప్పించండి. ఎందుకనగా రాజము బలము శక్తి నిరంతరం నీవే ఉన్నది తండ్రి. ఆమెన్. Our Father, which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debtors as we forgive us. And let us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకి సదాకాలం తోడి వర్ధిల్ల చేయండి గాక. ఆమెన్. కనిపిస్తేమా? ప్రైజ్ లార్డ్. అంకుల్ ఫేస్బుక్ లో వాచ్ చేశాను. చేసామా పిల్లలు అందరికి?